రాజకీయం కోసం రాష్ట్ర ప్రయోజనాలని ఫణంగా పెట్టడమే ఈ దఫా ఆంధ్రప్రదేశ్కి దౌర్భాగ్యం అన్నటువంటిది గతంలో పలు దఫాలు చెప్పుకున్నాం వెంటనే తెలుగుదేశం శ్రేణులన్నీ ఆగ్రహంతో రగిలిపోతూ రాష్ట్రం కాదా లేకపోతే ఇది కాదా అని మాట్లాడుతుంటారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నాటకాలు ఆడకూడదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కథలు చెప్పకూడదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చిత్తశుద్ధితోనే పనిచేయాలి అలా కాకుండా అప్పుడొక మాట అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్తే రాజకీయ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి చేసింది చేసింది చేశారని చెప్పాలి చెయ్యింది చేయలేదని చెప్పాలి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ద్వారా అన్నం పెడితే పెట్టారని చెప్పాలి అదే సందర్భంలో ఇంకొక వైపున బీసీలకు సంబంధించినటువంటి అంశంలో కలుపుతానంటే కలిపితే కలిపారని చెప్పాలి కలపకపోతే కలపలేదని చెప్పాలి ఇంకోవైపున అదే చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీకి సంబంధించి చేస్తుంది ఎవరెవరికి చేశారన్నది చేసింది చెప్పాలి అట్లాగే చెయ్యని ఉద్యానవన వాణిజ్య పంటలు కూడా చెప్పాలి చెయ్యలేకపోవడానికి కారణము చెప్పాలి అట్లాగే డ్వాక్రా మహిళలకి ఇస్తానన్నది ఇంత ఇచ్చింది ఎంత ఇచ్చిన ఇస్తానన్నది చెప్పాలి ఇచ్చింది చెప్పాలి జరగంది జరిగినట్టు జరిగింది జరగనట్టు చెప్పడం అనేటువంటిది రాజకీయం అవ్వదు లేకపోతే అది గొప్పతనం కూడా కాదు ఇక్కడ మా మేము చేసేదంతా దేశం కోసం ఎదురోళ్ళందరూ దౌర్భాగ్యకరం అన్నటువంటి పరిస్థితుల్లో చేస్తున్నటువంటి ప్రచారం సాక్షిగా తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ ప్రయోజనకరమైనటువంటి స్టేట్మెంట్ కరువు సాయం లేదా తుఫాను సాయం మొన్న తిత్లీ తుఫానికి సంబంధించి మొదటి గవర్నమెంట్ డబ్బులు కేంద్రం ఇంతకుముందు కూడా చెప్పిందని కరువులకి సంబంధించి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ప్రత్యేక నిధులు ఉన్నాయి ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఎస్డిఆర్ఎఫ్ నిధులు ఆ నిధుల నుండి డబ్బులు ఇచ్చారు ఆ తర్వాత ఇంకా కొత్తగా ఇచ్చినటువంటిది ఏం లేదు ఆర్బాటపు ప్రకటనలు తప్పించి ఆ తర్వాత కొత్తగా ఇచ్చినటువంటి ఏం లేవు దానికి సంబంధించి ఎవరెవరికైతే హౌసింగ్ ఉంటుందో ఆ హౌసింగ్కి సంబంధించి దీంట్లో అప్లై చేస్తే ఇప్పిస్తామన్నది కేంద్రం అది ఇంతవరకు ఏమైందన్నది తెలవదు తెలియదు అప్పుడు లక్ష కోట్ల రూపాయలు లాసేదేది అప్పుడు విశాఖపట్నంలో లక్ష కోట్లు లాసని ముందు ట్రీట్మెంట్ తర్వాత కేంద్రం వచ్చి వెరిఫై చేసుకుని పోతే వెయ్యి కోట్లు పంపిస్తే అందులో పూర్తి స్థాయిలో వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే మాట వేరు చేతలు వేరుగా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం పంపించేటప్పుడు కమిట్మెంట్తో బాధ్యతాయుతంగా పంపిస్తే అవతలోళ్ళు వాళ్ళు లెక్కిచ్చేటప్పుడు కూడా అదే బాధ్యతాయుతంగా ఇస్తారు అలా కాకుండా మనం ఊరికి నేను నోటుకు ఒక లెక్క చెప్పేసేసి అది పంపిస్తే తర్వాత వాడుకుందాంలే అంటే అప్పుడు అధికారులు అక్కడ కూడా అదే విధమైన కొర్రీలు పెడతారు ఇది కేంద్రం రాష్ట్రాల మధ్య కాదు పంచాయతీ మున్సిపాలిటీ జెడ్పీటీసీ ఎంపీటీసీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా ఉంటుంది ఒక పంచాయతీకి డబ్బులు ఇచ్చిన తర్వాత అది సరిగ్గా ఖర్చు పెట్టకపోతే సంబంధిత అధికారుల మీద చర్య తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇట్లాంటి తప్పుడు నివేదికలు ఇస్తే చర్య తీసుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది వాళ్ళనే వదిలిపెట్టదు అలాగే కేంద్రం దృష్టిలో రాష్ట్రం కూడా ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కరువు సాయం ఎంత కరువు ఉందో దానికి సంబంధించి కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం నిధుల కేటాయింపు ఉంటుంది ఇక్కడ దేశంలో వివిధ ప్రాంతాల్లో కరువుకి సంబంధించి ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇచ్చారు కర్ణాటకకి తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చారు పాండిచ్చేరికి పదమూడు కోట్ల రూపాయలు ఇచ్చారు మహారాష్ట్రకి నాలుగు వేల ఏడు వందల పద్నాలుగు కోట్లు ఇచ్చారు హిమాచల్ ప్రదేశ్కి మూడు వందల పదిహేడు కోట్లు ఇచ్చారు ఉత్తరప్రదేశ్కి నూట తొంభై ఏడు కోట్లు ఇచ్చారు గుజరాత్కి నూట ఇరవై ఏడు కోట్లు ఇచ్చారు ఇక్కడ హయ్యెస్ట్ ఇచ్చింది మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ మన కరువు ప్రాంతం ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతాలు మనం ఇచ్చేటువంటి రిపోర్టు ఆ రిపోర్టు ఆధారంగా కేంద్ర బృందాలు వస్తే అక్కడ వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత మనం ఎకరానికి లక్ష రూపాయలు నష్టపోవచ్చు కానీ కేంద్రం గైడ్ లైన్స్ ఎంత ఉంటుంది ఇప్పుడు మనం నష్టపరిహారాలు కానీ ఏవైనా సరే ఒక లిమిట్ ఇస్తారు ఇప్పుడు తుఫాన్లు వరదలప్పుడు ఇల్లు కొట్టుకుపోతే గతంలో చంద్రబాబు ఎన్టీ రామారావు హయాంలో ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు తర్వాత కాలంలో చెన్నారెడ్డి వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన సందర్భంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇల్లు కొట్టుకుపోతే అంటే శాంతం పోతే పాక్షికంగా కోల్పోతే ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి మొన్న తుఫాన్కి శ్రీకాకుళంలో ఇళ్ళుకి ఇల్లే ఇవ్వమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం అట్లాగే కరువుకు సంబంధించి కొన్ని లెక్కలు ఉంటాయి ఎకరానికి ఎంత ఇవ్వాలన్నది ఆ లెక్కలు వేసుకున్నప్పుడు తొమ్మిది వందల కోట్లు అనేది మనకి మనకి జరుగుతున్నది ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో కరువు ప్రధానంగా మహారాష్ట్రలో వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏరియా డ్రౌట్ ఉంది అందుకని అక్కడ ఎక్కువ ఉంటుంది అట్లాగే పాండిచ్చేరి తమిళనాడులో ఉన్నటువంటి పార్ట్ అది ఇంకా తక్కువ కరువు ఉంది అక్కడ ఎంత కరువు అయితే అంత ఇచ్చారు గుజరాత్కి కేవలం నూట ఇరవై ఏడు కోట్లు ఇచ్చారు ఉత్తరప్రదేశ్కి కేవలం నూట తొంభై ఒక్క కోట్లు ఇచ్చారు ఇక్కడ దీన్ని కూడా మళ్ళీ రాజకీయం చేసుకోవాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ కానీ గుజరాత్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ పాండిచ్చేరిలో ఏ ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉంది కర్ణాటకకి తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల కోట్లు అంటే మూడో స్థానంలో ఉన్న మహారాష్ట్ర తర్వాత మనం ఈ మూడింటి మధ్యనే జరిగినటువంటిది అంటే కరువుకి సంబంధించి ఇచ్చినటువంటి నిధుల్లో ఏ ఇప్పుడు వీటిట్లో చూసుకుంటే ఇవి రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మరి మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలకు తక్కువ ఇచ్చినట్టే కదా మహారాష్ట్రతో పోల్చుకుంటే ఇక్కడ అమౌంట్ ఎంత అన్నది కాదు లెక్క దాని పారామీటర్స్లో వచ్చిందో లేదా ఇంకొకటి ఆ అమౌంట్ ఇప్పుడు ఇమీడియట్గా డిస్ట్రిబ్యూషన్ జరగాలి ఇంతకుముందు మా పో పలు దఫాలు నేను ప్రస్తావించాను ఇక్కడ కరెక్ట్ అంశం కాకుండా దాన్ని డైవర్ట్ చేసుకుంటే లేదు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చినటువంటి నిధుల్లో కూడా ఇదే గందరగోళం జరిగింది వెనుకబడిన జిల్లాలకు ఇచ్చేటువంటి నిధులతో శాశ్వతంగా కరువు నివారణ చర్యలు చేపట్టాలి దాన్ని తీసుకెళ్ళి పెన్షన్ల కింద లేకపోతే రుణమాఫీ కింద ఇచ్చుకుంటానంటే కనుక ఒప్పుకో నిబంధనలు ఒప్పుకో దానివల్లనే అది వెనక్కి తీసుకోవడం జరిగింది అన్నది ఆ రోజున కేంద్ర ప్రభుత్వం చెప్పింది బట్ అది పక్కన పెట్టేశారు ఇప్పుడు మళ్ళీ కరువుకి అన్యాయం చేశారు మోసం చేశారు అనేటువంటిది అత్యధిక నిధులు తొమ్మిది ఇంత వేగంగా ఎదువరకు కరువుకు సంబంధించి ఇప్పుడు నివేదిక పంపిస్తే మళ్ళీ వచ్చే ఏడాదికి లెక్కలు రాసుకుని ఆ పై ఏడాదిలో నిధులు వచ్చినటువంటి అది కూడా ఎంతో విధులిస్తే పదివేల రూపాయలు నష్టపోతే ఐదు వందలు వెయ్యి రూపాయల చివరికి రైతుకు వచ్చినటువంటి సందర్భం అది కూడా పార్టీ కార్యకర్తలకు మాత్రమే వచ్చే మిగతా రైతులకు వచ్చేది కాదు అట్లాంటి సందర్భం నుంచి ఈ దఫా వేగంగా నిధులు రిలీజ్ అవ్వడం ఒక శుభ పరిణామం దీని ఇది కడుపు నిండుద్దా అంటే కాదు దాంట్లో కొంతమేరే పరిహారం ఉంటుంది పరిహారం అనేది కొంతమేరే ఇస్తం అనేది జరుగుతుంది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసుకుంటే ఇంకా బాగానే ఉంటుంది కానీ అలా కాకుండా దీన్ని మళ్ళీ రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయడం రైటారాంగం అన్నటువంటిది ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది